राजेंद्र नगर गंडिपेट मंडलम नार्सिंगी मुनिसिपालिटी परिधि कोकापेट कामिनेनी फर्टिलिटी सेंटर प्रारंभिंचिना कामिनेनी फर्टिलिटी डायरेक्टर डॉक्टर गायत्री कार्यक्रम में पाल्गोन्ना कामिनेनी फर्टिलिटी वाइस प्रेसिडेंट डॉक्टर आस्मान खान रेंडव फर्टिलिटी सेंटर कोकापेट प्रारंभिंचुकोवडं संतोषंगा उंदी अन्नारु। फर्टिलिटी सेंटर प्रारंभिंचिन नाटि नुंडि दादापु 3000కు పైగా జంటలు సంతానాన్ని పొందడం సంతోషం కలిగించింది అన్నారు। 3500 అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో ఈ కేంద్రంలోని సదుపాయాలు అంతర్జాతీయ మరియు యూరోపియన్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా సాంకేతికతను కలిగి ఉంది అని తెలియజేశారు। मन दच्चे वाले आब्वियली तग्तर को भय దాని మూలాన ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది అనేది లేదు, అంటే ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది అనేది లేదు। ద ప్రాసెస్ ఇస్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ రైట్, సో వి షుడ్ బి వెరీ కేర్ఫుల్। ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అనేది ఇస్ వెరీ టైం సెన్సిటివ్, సో ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, మెడికేషన్స్ ఉంటాయి, సో పికప్స్ ఉంటాయి, ఆల్ దోస్ ఆర్ వెరీ టైం సెన్సిటివ్। सो దాని గురించి పేషెంట్స్ మా దగ్గరికి రావడం అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అనేది తగ్గలేదు। కొత్త పేషెంట్స్ ఏవైతే వద్దామో అనుకుంటున్నారో వాళ్ళది డిలే ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ ద ఫర్టిలిటీ రేట్ ఇస్ ఇన్ఫర్టిలిటీ రేట్ ఇస్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ వాట్ వి సీ బికాజ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వర్క్, టైప్ ఆఫ్ స్ట్రెస్, టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని వలన మనము చేంజ్ చూస్తాం అన్నమాట। ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్స్ ఇంద్రా కామినేని she has grown the world around to make sure that best practices and the best facility is available to people in Hyderabad especially, so it's taken a long time to actually start the center, and
the parent center was started around 10 years ago. We are not an old company, obviously. And so after 10 years, we wanted to spread our wings, come to this part of the city, try to help people on this part of the city so that accessibility is not an issue. So a warm welcome to you all. Hope you have a look around the center and also meet our staff over here, our experts over here, and get a better insight as to what happens. Kamineni Fertility Vice President andi. ఇది కామినేని ఫర్టిలిటీ అనేది 10 ఇయర్స్ నుంచి ఉందండి మార్కెట్లో. అంటే యాబిట్స్లో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డాక్టర్ వసుంధర కామినేని. ఆమె మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్ అనమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి చాలా పేషెంట్స్ రావడం చూసేసి హైటెక్ సిటీ నుంచి, ఎందుకంటే వాళ్ళ జాబ్స్ వల్ల కానీ ఏదో ఒక డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇక్కడ నుంచి పేషెంట్స్ చాలామంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్లాన్ చేశారు ఇక్కడ ఓపెన్ చేద్దామని. ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి. ఇక్కడ మనము ఫెసిలిటీస్ అంటే కంప్లీట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా చూడడానికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐవీఎఫ్ మాత్రం మనము మెయిన్ బ్రాంచ్లో చేస్తాం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఐయుఐ మట్టుకు అక్కడి వరకే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇక్కడ కోకాపేటలో అనేది 10 ఇయర్స్ నుంచి ఉందండి. డాక్టర్ వసుంధర కామినేని స్టార్ట్ చేశారు అక్కడ 10 ఇయర్స్ నుంచి. 3000 కంటే ఎక్కువ మందికి ప్రెగ్నెన్సీ బేబీస్ని డెలివరీ చేశారు అక్కడ మన ఆ కామినేని ఫెర్టిలిటీ సెంటర్లో. సక్సెస్ఫుల్ డెలివరీ ఈజ్ మన మోటో అనమాట. ప్రెగ్నెన్సీ వచ్చింది సరే మీరు చూసుకోండి అని కాకుండా ఇక్కడ ప్రతి దానికి సపోర్టింగ్ సర్వీస్ ఉన్నందు కారణంగా అది మాకు ఎక్కువ ఉపయోగపడింది. ఎందుకంటే నార్మల్గా ఫెర్టిలిటీ సెంటర్ అనగానే ఓన్లీ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఇచ్చేసి ప్రెగ్నెన్సీ రాగానే వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ కానీ లేకుంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫిజిషియన్ సపోర్ట్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఐవీఎఫ్, ఇక్సి, ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయండి. ఈవెన్ మనకు ఇప్పుడు కొత్తగా ఏంటంటే కొంత లేడీస్ మేము లేట్గా పెళ్లి చేసుకుంటాము అని చెప్తే వాళ్ళకి ఊసైట్ ప్రిజర్వేషన్, వాళ్ళ ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుని వాళ్ళు ఒక 10 ఇయర్స్లో ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. సక్సెస్ మన దగ్గర అంటే ఇప్పుడు మనము ఇండివిజువల్ పేషెంట్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మన సక్సెస్ చాలా బాగుందండి. ఒక 10 మందికి మనం ట్రీట్మెంట్ చేస్తే 8 పేషెంట్స్ 100% మన దగ్గర సక్సెస్ అవుతారు. అందులో మనకి ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్ మనం చేస్తాము. దాని తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనము రికవరీలోకి తీసుకెళ్తాం పేషెంట్ని. ఎక్కువ బెడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇందులో, ఎందుకంటే మనకి పేషెంట్ సెంటర్లో ఉండేది ప్రొసీజర్ తర్వాత మనకు చాలా తక్కువ టైం వరకు ఉంటుంది. సో అపాయింట్మెంట్ బేసిస్ పైన చేసుకోవాలి, ప్లస్ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి మనము తక్కువ బెడ్స్ పెట్టి మనం ఎక్కువ చాలా బాగా మెయింటైన్ చేయగలం. సో దాని గురించి మేము ఆ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేస్తూ 2 బెడ్స్తో మేము స్టార్ట్ చేస్తాం. సిటీలో దిస్ ఇస్ ద సెకండ్ బ్రాంచ్ అంటే మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నాము. విఆర్ ఆట్ కింగ్ కోటి, విచ్ ఇస్ ఇన్ ఆపిల్స్. అండ్ అది 10 ఇయర్స్ మొన్నే అయింది, 2 మంత్స్ బ్యాక్. అండ్ నౌ ఇటువైపు వద్దాము అని చెప్పి సో వి హావ్ మెనీ పేషెంట్స్ ఓవర్ హియర్. ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి ఆబ్వియస్లీ డిస్టెన్స్ చాలా ఎక్కువ, టైం చాలా ఎక్కువ పడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేర్ ఆల్ సాఫ్ట్వేర్ యంగ్ కపుల్స్ హూ వీ వాంటెడ్ టు హెల్ప్ దెమ్ సో ఇన్ ఎనీ వే పాసిబుల్. సో అందుకే ఇటువైపు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాము అని చెప్పి వి టుక్ ఇట్ అప్. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వి సెట్ దిస్ అప్. There are a lot of plans for expansion throughout the city. We wanted to start with this area first and then we will move on. Dilshukh Nagar, Malakpet, Atwai, Perethe, MO, area undo, Atwai. So we already do fertility treatments in Kamineni hospitals, Elvi Nagar. So Atwai Palandaru, Elvi Nagar hospital ko chesi, and then we, because Hilandaru chesi Elvi Nagar lo kuda kuchuntar kaapati. So it's closer to us. So our expansion is not there as a solo fertility center, but it's part of the hospital services.